हेलो फुडीज़, वेलकम बैक टू अवर चैनल। मी मुंदुकु मरो कोत्त रेसिपी तो वच्चेसानु। पच्ची पुलुसु इदी अम्मम्म तातय्य कालंलो चेसुकुंडे पच्ची पुलुसु। ओक्कोक्क प्रांतंलो ओक्कोक्क विधंगा चेस्तारु। రాయలసీమలో ఎలా చేస్తారనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను। ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది। మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి। ట్రై చేయాలనుకుంటారా అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి। మనకు కావాల్సిన పదార్థాలు ఉప్పు, కరివేపాకు, చింతపండు, ఎండుమిర్చి, జాగిరి, జీలకర్ర, ఆనియన్స్, కొత్తిమీర మరియు గ్రీన్ చిల్లీస్। ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం। ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం చింతపండుని యాడ్ చేసుకోవాలి। ఈ చింతపండులో ఒక కప్పు లేదా రెండు కప్పుల వాటర్ ని కూడా యాడ్ చేసుకోవాలి। మనకి రసం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొన్ని ఎక్కువ నీళ్లు యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు మనం ఈ చింతపండు మొత్తం వాటర్ లో కరిగేలాగా బాగా మిక్స్ చేసుకొని నానబెట్టుకోవాలి। ఇది కొంచెం సేపు నానబెట్టుకున్న తర్వాత బాగా స్క్వీజ్ చేసుకోవాలి। ఇప్పుడు మనకి చింతపండులోని రసాయం మొత్తం బయటికి వస్తుంది। ఈ రసం మొత్తం తీసుకొని ఒక బౌల్ లో పక్కన తీసుకొని పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఆయిల్ కొంచెం వేడెక్కగానే ఇందులో ఒక స్పూన్ జీలకర్ర, కరివేపాకు తగినంత, మూడు గ్రీన్ చిల్లీస్, ఇవన్నీ మనకి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి। అది కూడా సిమ్ లో పెట్టుకొని ఒకటి ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి। ఇవన్నీ వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇందులోనే మనం ముందుగా స్వీజ్ చేసి పెట్టుకున్న చింతపండు వాటర్ ని యాడ్ చేసుకుందాం। అలాగే సన్నగా తరిగిన ఒక ఆనియన్ ని కూడా యాడ్ చేసుకోవాలి। జాగిరి అర కప్పు జాగిరిని కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకుందాం। అలాగే ఒక కప్పు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం। పప్పల పొడి 2 స్పూన్లు। మనకి చిక్కదనం కావాలనుకునే వాళ్ళు పప్పల పొడిని యాడ్ చేసుకోవచ్చు లేదా అవాయిడ్ చేసేయచ్చు। ఇప్పుడు హాఫ్ కప్ వాటర్ ని కూడా యాడ్ చేసుకుందాం। చూసారు కదా ఎంతో సింపుల్ గా పచ్చి పులుసు రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం। ఎంతో రుచిగా తాతలు అమ్మమ్మల నాటి పచ్చి పులుసు ఇంట్లోనే సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చు। ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా మంచిది కూడా। దీన్ని రసం అని కూడా అంటారు। ఇంకెందుకండి ఆలస్యం, ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి। ట్రై చేసి ఎలా ఉందో నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి। ఈ రెసిపీ నచ్చిందా? నచ్చిందనే అనుకుంటున్నాను। నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ట్రై ద రెసిపీ అండ్ ఫీల్ ద టేస్ట్। డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్। సీ యూ నెక్స్ట్।